प्रधानमंत्री ग्रामीण आवास योजन द्वारा केंद्र प्रभुत्वं अन्नी राष्ट्रालो प्रति जिल्लालो आदर्श पंचायतीलनु गुर्तिंची वाटिकी पूर्ति स्थायिलो मौलिक सदुपायालु एर्पाटुकु चर्यलु चेपडुतुन्नारु। इंदुलो भागंगा श्रीकाकुलं जिल्लालो आरु पंचायतीलनु गुर्तिंचिन संदर्भंगा लावेरु मंडलं गुरुगुबेल्लि ग्राम पंचायतीलो आसरा संक्षेम जॉइंट कलेक्टर श्रीरामुल नायडु पर्यटिंचारु। ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గురుగుబెల్లి గ్రామంలో సీసీ రోడ్లను కాలువలను పరిశీలించారు। సచివాలయంలో సిబ్బంది పనితీరు వాలంటీర్ల పనితీరు గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు। పంచాయతీలో ఉన్న మౌలిక వసతులపై ఆ గ్రామ ప్రజలని అడిగి వివరంగా తెలుసుకున్నారు। బీదిలో ఉన్న చెత్త చెదారం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేందుకు ప్రతి వారం 2 రోజులు కేటాయించాలని పంచాయతీ వాలంటీర్లకు పంచాయతీ నాయకులకు సూచించారు। ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడుతూ మీ గ్రామ పంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత మీరే తీసుకోవాలని కోరారు। ఎస్సీ కాలనీలో పరిసరాలను మొత్తం పరిశీలించిన అనంతరం ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ అవసరం ఉందని భవన నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులకు ఆదేశించారు। ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎంపీడీఓ లావేరు మరియు మండల అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। स्लाब केंद्र प्रभुत्वं प्रति राष्ट्रानिकी कोई ग्राम पंचायती सेलेक्ट चेयालने उद्देश्य तो उद्देश्य पदकों इंदो मन जिल्ला सर की आर ग्राम पंचायती सेलेक्ट आर ग्राम पंचायती मंदी गुरुगुबेल्लि ग्राम यह ग्राम संबंधी मन की एक्शन प्लान क्राम मौलिक सदुपायाल अभिवृद्धि कोसम अड़े अवसरमु प्रजल की पूर्ति एनो रोजल परकर समस्या उंटे अभी प्रभुत् प्रत्येक निधु मंजूर से तद्वारा आ समस्या परष्कों को मन की आटोमेटिक ग्रांट्स रिलीज़ मुख्य इकड़ मेन कंप्लें मंच नीट समस्या शाश्वत परष्काने उद्देश्य ओवर हेड टैंक ओआरएस टैंक निर्मी अलगे मन की श्वशान दर बोर्वेल निर्मित अलगे ड्रैंस ड्रैंस मेद मल्ल सिमेंट पलकल वे दाने फस्ट प्रयारीटी कूड़ रकल वर्क कांसट्रेट जी प्लां तैयार अने सारी फिजिकल परशी कोसम मैं जॉइंट कलेक्टर गोजु ग्रमा सदर्शन जरिए अत ग्राम निवास अबो 50% मन की इकड़ पापुलेशन एससी पापुलेशन उबी ग्राम सेलेक्टी अट्ठे ग्राम प्रती डेवलपमेंट एक्टिविटीज वाल उद्देश्य टेकअप जरूर इकड़ ड्रेन्स यानी वाटर यानी लेदा अंदर की कंबाइंड ఏదైతే సమస్య ఉందో వాళ్ళని ఉద్దేశించి అక్కడ సమస్య పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది। కమ్యూనిటీ హాల్ అది రిక్వైర్మెంట్ మన గ్రామస్తులు అక్కడ అడగడం జరిగింది। అయితే ప్రధానమంత్రి ఈ ఆదర్శ గ్రామ యోజన పథకం క్రింద మనకి ఈ స్కీమ్ ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం లేదు। దీనికి సెపరేట్గా కలెక్టర్ గారు గాని లేదా సోషల్ వెల్ఫేర్ ఫండ్స్ నుండి రిలీజ్ చేసి నేను కూడా ఇప్పుడు అతనికి చెప్పడం జరిగింది। సార్ మీరు ఇది ఐడెంటిఫై చేశారు బట్ ఈ ప్రణాళికల కింద ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి అవకాశం లేదు సార్, దానికి ఇక్కడ ఫండ్స్ కేటాయించడానికి అవకాశం లేదని చెప్పడం జరిగింది। అయితే సరే దానికి ప్రత్యేకమైన నిధులని
నేను సార్ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి దాన్ని సపరేట్గా గ్రాంట్ రిలీజ్ చేయిస్తానని తనకు వెళ్ళడం జరిగింది. అది వాటి మీద ముఖాముఖిగా సచివాలయ స్టాఫ్, ఇక్కడ గ్రామ పెద్దలు, అలాగే ఎస్సీ లొకేషన్లో ఉన్నటువంటి పెద్దలు అందరినీ కూడా ఈ ఉద్దేశం, అలాగే మనం చేయవలసిన స్టెప్స్ ఏంటి, మనం ఈ దీనిలో మనం ఎంత భాగస్వామ్యం ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని సూచనలు అవి ఇచ్చి ఇప్పుడే మరి ఆటోమేటిక్గా మనకి కార్యక్రమం ఇంతటితో ముగించుకొని వెళ్ళారు.